హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ టూ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం చాలామంది చేస్తారు, కానీ ఫిజిక్స్ దగ్గరికి వచ్చే కల్లా డౌన్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ అండ్ న్యూ ప్యాటర్న్, చాయిస్ అడ్వాంటేజ్ ఇవన్నీ బేస్ చేసుకుంటే ఫిజిక్స్లో మినిమం 80 మార్క్స్ లేనిదే మీకు సీట్ రావడం చాలా కష్టం. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే, ఫిజిక్స్లో ప్రతి ఇయర్ సేమ్ మోడల్ ఉన్న 16 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మనం సీట్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి, కానీ హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు. ఈ టైంలో స్మార్ట్ వర్క్ కూడా మీ హార్డ్ వర్క్కి యాడ్ చేయండి. ఇప్పుడు మెడికల్ అస్పిరెంట్గా ఉన్న మీరు మెడికల్ స్టూడెంట్స్ అవుతారు. నేను నా టీం కలిసి లాస్ట్ 10 పేపర్స్ చెక్ చేశాము. అంటే 2013 నుండి 2020 వరకు మనకి 2015లో ఒక పేపర్ క్యాన్సిల్ అయ్యింది, అలాగే 2016లో 2 టైమ్స్ నీట్ ఎగ్జామ్ జరిగింది. సో మొత్తం 10 పేపర్స్. ఈ 10 పేపర్స్లో మనకి ఒక 11 క్వశ్చన్స్ 100% అన్ని పేపర్స్లో రిపీట్ అయ్యాయి. మిగతా 5 క్వశ్చన్స్ 9 టైమ్స్, 8 టైమ్స్ అలా రిపీట్ అయ్యాయి. ఆ మోడల్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నేను అనకాడమీలో బాట్నీ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. అనకాడమీలు ఏంటంటే ఫ్రీగా మీరు నా క్లాసెస్ని వినొచ్చు, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకైతే ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టాపిక్ మీద నైట్ 7 PMకి మీకు క్లాస్ ఉంది. నేను మీకు ఆ క్లాస్లో ఇంపార్టెంట్ మోడల్స్, అలాగే డిఎన్ఏ మీద వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఆ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మీరు నా ప్రీవియస్ క్లాసెస్ కూడా, రికార్డింగ్ క్లాసెస్ కూడా వినొచ్చు. మీరు అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఆ లింక్స్ ఇస్తాను, క్లాసెస్ యొక్క లింక్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీకు ఒక రెఫరల్ కోడ్ అడుగుతుంది. రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. మీరు ఆ క్లాసెస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఫ్రెండ్స్, అన్అకాడమీ వారు ప్రొడిగ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అని మనకి 14th ఆగస్ట్న అలాగే 15th ఆగస్ట్న మన నీట్ ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఈ టైంలో ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే అంత బెనిఫిట్ అవుతుంది. ఈ టెస్ట్ కంపల్సరీగా అందరు రాయడానికి ట్రై చేయండి. ఈ టెస్ట్ మీరు ఫ్రీగా రాయొచ్చు. కింద మీరు రెఫరల్ కోడ్ అడుగుతుంది ఈ టెస్ట్ రాసేటప్పుడు, అక్కడ విష్ణువర్ధన్ అని ఎంటర్ చేయండి. మన ఛానల్ తరఫున మీరు ఫ్రీగా రాయొచ్చు. ఫ్రెండ్స్, మనకు నీట్ ఎగ్జామ్కి ఇంకా 1 మంత్ ఉంది కదా. అన్అకాడమీలో మనకి చాలా బ్యాచెస్, అలాగే చాలా రివిజన్ కోర్సెస్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ టైంలో మనకి మ్యాక్సిమం చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. మీరు ఆ ఎగ్జామ్స్ అలాగే ఆ కోర్సెస్ వినాలనుకుంటే ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలి. ప్లస్ మెంబర్షిప్ మీరు 1 మంత్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే నీట్ 2022కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఇప్పుడు ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే, మీరు 12 మంత్స్ ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రాగా 2 మంత్స్ ఫ్రీ ఇస్తారు. ఇది మంచి ఆఫర్. అలాగే మీరు ప్లస్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మన ఫ్రీ లైవ్ క్లాసెస్ ఏ టైంలో ఉంటాయో నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను. సో ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్లోని డీ బ్రోగిల్ వేవ్ లెంత్. ఈ టాపిక్ నుండి మనకు లాస్ట్ 10 పేపర్స్లో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈజీ టాపిక్ యూనిట్ అండ్ డైమెన్షన్స్ మీద కూడా లాస్ట్ 10 పేపర్స్లో క్వశ్చన్ వచ్చింది. ఈ చాప్టర్ ఈజీ, మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ నుండి కూడా పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. నీట్ 2015లో పెట్టిన 2 పేపర్స్లో మనకి ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ బోర్ మోడల్ నుండి పక్కా ఈసారి 1 క్వశ్చన్ మీకు ఫిజిక్స్ పేపర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈఎం వేవ్, ఈ చాప్టర్లో మనకి 3 to 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నుండి 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఈ టాపిక్ కూడా వెరీ ఈజీ. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని 1 క్వశ్చన్ వస్తుంది. మనకి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంకా ఎన్సీఆర్టీలో ఉన్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని 100% 1 క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ రే ఆప్టిక్స్ నుండి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు కావాలంటే నేను చెప్పిన వాటిని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రే ఆప్టిక్స్లోని ప్రిజమ్ అండ్ టెలిస్కోప్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీద మీకు 2 క్వశ్చన్స్ గ్యారంటీగా మనం ఈసారి నీట్ 2021లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ 10x10 పేపర్స్లో వచ్చాయి. నెక్స్ట్ మనం 10 పేపర్స్లో 9 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి లాజిక్ గేట్స్. ఈ టాపిక్ కూడా చాలా ఈజీ అండ్ ప్రెడిక్టబుల్. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుండి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ టాపిక్ రేడియో యాక్టివిటీ మీద 1 క్వశ్చన్ మనం నీట్ 2021లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం
టెన్ పేపర్స్ లో 8 times రిపీట్ అయిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో కెపాసిటర్ ఫార్ములాస్ నుండి మనకి 1 question కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ 10 papers లో 7 times రిపీట్ అయిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం 10 times రిపీట్ అయిన క్వశ్చన్స్ చూసాం, 9 times 8 times రిపీట్ అయిన క్వశ్చన్స్ చూసాం, ఇప్పుడు 7 times రిపీట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మనకు 4 questions ఉన్నాయి. ఫస్ట్ ఆర్గాన్ పైప్, సెకండ్ హీట్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్, థర్డ్ ఫ్రిక్షన్, ఫోర్త్ డాప్లర్ ఎఫెక్ట్. ఈ 4 topics మీద క్వశ్చన్స్ మనకి 7 times రిపీట్ అయ్యాయి. ఫ్రెండ్స్, నీట్ లాంటి హై కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్లో మనకి ప్రతి ఇయర్ సేమ్ మోడల్ ఉన్న 16 questions రిపీట్ అవుతున్నాయి. సో మీరు దీన్ని అడ్వాంటేజ్గా క్యాచ్ చేసుకొని ఫిజిక్స్ని పూర్తిగా వదిలేయకుండా మినిమం 80 marks వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మనకి నీట్ 2021 డిస్కషన్ గ్రూప్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో ఏంటంటే నేను మాక్ టెస్ట్ పేపర్స్ అలాగే ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ కూడా పెడుతుంటాను. సో మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ వచ్చినా నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను. అలాగే అనకాడమీలో ఈరోజు మన ఫ్రీ లైవ్ క్లాస్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.